గుడ్ మార్నింగ్. బయోఫ్యాక్టర్ ఆధార్ గోల్డ్ సమర్పిస్తున్న బిజినెస్ బ్రేక్ఫాస్ట్ షోకి స్వాగతం. ముందుగా టీవీ ఫైవ్ ప్రేక్షకులందరికీ, బిజినెస్ బ్రేక్ఫాస్ట్ షో ప్రేక్షకులందరికీ మకర సంక్రాంతి శుభాకాంక్షలు. సంక్రాంతి పండుగ శోభతో సర్వత్రా కళకళలాడుతున్నాయి. గ్రామాలు కావచ్చు, నగరాలు కావచ్చు, పట్టణాలు కావచ్చు, అండ్ దేశ విదేశాల్లో ఉన్న తెలుగు వారందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. సంక్రాంతి అంటే మనకు ముగ్గుల పోటీలు, కోళ్ల పందాలు, ఎడ్ల పందాలు, అలాగే గాలి పటాల పందాలు. సో పందాల మయంగా సంక్రాంతి శోభ వెల్లివిరుస్తూ ఉంటుంది. స్టాక్ మార్కెట్లో కూడా మనకు ఆయా రంగాలకు చెందిన స్టాక్స్ మధ్య పరుగు పందెం కొనసాగుతోంది. ఎన్నో స్టాక్స్ విజేతలుగా మనకు నిలబడుతున్నాయి. అతి కొద్ది స్టాక్స్ మాత్రమే పరాజితులుగా, ఫెయిల్యూర్స్గా, వైఫల్యాలుగా, నష్టాలమయంగా ఉన్నాయి. మిగతా స్టాక్స్ అన్నిట్లోనూ అత్యధిక భాగం మనకు లాభాలను ఇస్తూ గత సంక్రాంతికి ఈ సంక్రాంతికి మధ్య నిజంగానే మనకు సంక్రాంతి పండుగ జరుపుకునే అవకాశాన్ని స్టాక్ మార్కెట్స్ ఇస్తూ ఉన్నాయి. థ్యాంక్ యూ స్టాక్ మార్కెట్స్. అలాగే బెంగళూరు ఐటీ ట్విన్స్ మధ్య కూడా నిన్న సంక్రాంతి పందెం జరిగింది. అఫ్కోర్స్ ఇద్దరూ పోటాపోటీగా విజేతలుగా నిలిచారు. బోత్ ఇన్ఫోసిస్ అండ్ విప్రో రెండు కూడా స్ట్రాంగ్గా విజేతలుగా నిలిచారని చెప్పాలి. అఫ్కోర్స్ ఇన్ఫోసిస్ ఈజ్ ఏ విన్నర్ అండ్ విప్రో ఈజ్ ఏ రన్నర్అప్. సో ఇద్దరిని నెంబర్ వన్ టూల్గా మనం భావించవచ్చు నిన్నటి రిజల్ట్లో. సో బోత్ డాలర్ రెవెన్యూస్లో అలాగే మార్జిన్స్లో రెండిట్లోనూ చెప్పుకోదగిన, ఏదో మామూలు ఇంప్రూవ్మెంట్ కాదు ఇది, చెప్పుకోదగిన ఇంప్రూవ్మెంట్ ఇన్ పెర్ఫార్మెన్స్ కనిపించింది రెండు స్టాక్స్లోనూ. అంతకుముందు టీసీఎస్ కూడా అద్భుతమైన ఫలితాలను ప్రకటించింది, ఇప్పుడు ఇన్ఫోసిస్ అండ్ విప్రో తాజాగా. సో అన్ని ఐటీ కంపెనీలు ఇదే విధమైన ప్రకటనలు చేస్తాయనే మనం ఆశించవచ్చు. చిన్నదైనా సరే, పెద్దది అగ్రగామి సంస్థ అయినా సరే. సో ఐటీ ఈజ్ మనం ప్రతిసారి మాట్లాడుకుంటున్నాం. సో ఇది ఒక మేజర్ అప్సైకిల్, టెక్నాలజీ మేజర్ అప్సైకిల్కి మధ్య ప్రారంభంలో ఉన్నాం మనం. సో ఈ ప్రారంభంలో ఎవరైతే ఐటీ స్టాక్స్ కొనుక్కొని పోర్ట్ఫోలియోస్కి యాడ్ చేసుకుంటారో వాళ్ళ పోర్ట్ఫోలియోస్ రాబోయే 3, 4, 5 సంవత్సరాలు డెఫినెట్గా సుపీరియర్ రిటర్న్స్ ఇస్తాయంటే ఎటువంటి సందేహం లేదు. సో ఇప్పటికైనా ఎవరైనా ఒకవేళ ఐటీ స్టాక్స్ పట్ల నిర్లక్ష్యం వహించిన, చిన్న చూపు ఉన్నా తొలగించుకోండి. తప్పనిసరిగా ఐటీ మేక్ ఐటీ స్టాక్స్ పార్ట్ ఆఫ్ యువర్ పోర్ట్ఫోలియోస్. సో ఎందుకంటే మనం చూసాం, ఫర్ ఇన్స్టాన్స్ లాస్ట్ 1 ఇయర్లో మనకు నిఫ్టీ ఐటీ హ్యాస్ గివెన్ అస్ ఆల్మోస్ 80% రిటర్న్, 65% రిటర్న్. అలాగే బ్యాంక్ నిఫ్టీ, ఎందుకంటే బ్యాంక్స్ అండ్ ఐటీ ఈ రెండే మనకు రిలయన్స్ ఎలాగో ఇప్పుడు సైడ్ లైన్స్కి వెళ్ళిపోయింది. సో బ్యాంక్స్ అండ్ ఐటీ ఈ రెండు పెర్ఫామ్ చేస్తేనే మనకు ఇండిసెస్ పైకి వెళ్ళగలుగుతాయి. సో బ్యాంక్ నిఫ్టీ అండర్ పెర్ఫామ్ చేస్తుంది, బట్ ఐటీ ఇండెక్స్ లాస్ట్ 1 ఇయర్లో 65% నెట్టించింది. కొన్ని స్టాక్స్ అయితే ఇన్ఫోసిస్ లాంటివి 80% పెరిగాయి 1 ఇయర్లో. సో ఎందుకు అంటే మార్కెట్కి ముందే ఇదంతా తెలుసు. సో నిన్న ఇన్ఫోసిస్ ప్రకటించింది లాస్ట్ క్వార్టర్లో $7.3 బిలియన్ ఆఫ్ డీల్స్ని మేము సంపాదించాం, అంటే ఐటీ కాంట్రాక్ట్స్ని మేము సంపాదించామంటూ ఇన్ఫోసిస్ ప్రకటించింది. ఇది ఇయర్ ఆన్ ఇయర్ గ్రోత్ ఎంత అంటే లాస్ట్ ఇయర్ ఇదే క్వార్టర్లో ఓన్లీ $2 బిలియన్ 2 పాయింట్ సంథింగ్. సో అంటే 3 టైమ్స్ పెరిగింది డీల్ విన్స్. సో ఇండియన్ ఐటీ హిస్టరీలోనే మేము అతిపెద్ద డీల్ని మేము లాస్ట్ క్వార్టర్లో సంపాదించగలిగామంటూ ఇన్ఫోసిస్ ప్రకటించింది. సో చాలా చాలా పెద్ద అచీవ్మెంట్ ఇది. సో మనం 2000 సంవత్సరంలో చూసాం, అప్పట్లో ఐటీ అన్న పేరు ఉంటే చాలు, టెక్నాలజీ లేకపోతే సాఫ్ట్వేర్ అన్న పేరు ఉంటే చాలు, ఆ స్టాక్ అలా పెరిగిపోయేది. ఇప్పుడు అటువంటి పరిస్థితి లేదు, ఒక మెచ్యూర్డ్ మార్కెట్స్లో ఉన్నాం మనం కాబట్టి. అటువంటి పరిస్థితి రాకపోయినా కూడా తప్పకుండా 30 PEs అనేది మాత్రం పెద్ద ఐటీ కంపెనీస్కి పరిపాటి సాధారణం అయిపోతుంటుంది. టీసీఎస్ ఆల్రెడీ 30+ PEలో ఉంది. ఇన్ఫోసిస్ FY22 PE చూస్తే 27 దగ్గర ఉంది, మేబీ అది కూడా 30 క్రాస్ చేస్తుంది. సో రాబోయే రోజుల్లో ఒక మైల్డ్ అవుట్ పెర్ఫార్మెన్స్ ఇన్ ఇన్ఫోసిస్ మనం చూడబోతున్నాం. సేమ్ ఈజ్ ది కేస్ విత్ విప్రో, సేమ్ ఈజ్ ది కేస్ విత్ టెక్ మహీంద్రా, అలాగే పెర్సిస్టెంట్ సిస్టమ్స్ లేకపోతే ఎంఫసిస్, నేమ్ ఎనీ ఐటీ మేజర్ కోఫోర్జ్. సో ఇలాంటి కంపెనీస్ అన్నీ కూడా సుపీరియర్ రిటర్న్స్ అందించడానికి మనకు సిద్ధంగా ఉన్నాయి. సో నెక్స్ట్ ఐటీ తర్వాత ఏంటి, ఎటువంటి సెక్టర్ లీడర్షిప్ వహిస్తుందంటే మనం ఆల్రెడీ ఆటోస్లో ఒక ర్యాలీ చూసాం, సిమెంట్ స్టాక్స్లో ఒక ర్యాలీ చూసాం, అలాగే రాబోయే రోజుల్లో బ్యాంక్ స్టాక్స్ కూడా అవుట్ పెర్ఫామ్ చేస్తాయి. ఆల్రెడీ నిన్న మనకు నిన్న మొన్న కూడా పిఎస్యు బ్యాంక్స్లో ఒక అవుట్ పెర్ఫార్మెన్స్ కనిపించింది, రాబోయే రోజులు అవి కూడా బెటర్గా పెర్ఫామ్ చేయొచ్చు. అండ్ ఓవరాల్గా పిఎస్యుస్లో కొంత ఒక అవుట్ పెర్ఫార్మెన్స్ చూసే అవకాశం కూడా ఉంది. సో ఇలాగా
మనం గతంలో ఏమంటున్న వాళ్ళు ఎప్పుడు కెమికల్ స్పెషాలిటీ కెమికల్స్ ఇవే మాట్లాడుకునేవాళ్ళం, లేకపోతే ఫార్మా. ఇప్పుడు అవి కొంచెం సైడ్ లైన్స్లో ఉంటే అదర్ సెక్టర్స్ ఆర్ టేకింగ్ క్యూస్. సో ఇలాగ ఎప్పటికప్పుడు సెక్టరల్ రొటేషన్ మారుతూ ఉంటుంది. అండ్ మిడ్ క్యాప్స్లో అప్పుడప్పుడు జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితి మనం ఉంటుంది, ఎందుకంటే డిస్ట్రిబ్యూషన్ అంటాం. సో ఒక అప్ మూవ్ తర్వాత డిస్ట్రిబ్యూషన్ జరుగుతుంది. సో ఆ డిస్ట్రిబ్యూషన్ ఫేజ్ ఇప్పుడు కొద్దిగా మిడ్ క్యాప్స్లో కనిపిస్తుంది. మేబీ ఇది బడ్జెట్ ముందరి ఫినామినా అని కొంతమంది అంటున్నారు, లేదు బడ్జెట్ తర్వాత మార్కెట్స్ మిడ్ క్యాప్స్లో మళ్ళీ మనం బయింగ్ చూస్తూ ఉంటున్నారు. సో ఏదేమైనా కూడా కొద్దిగా మిడ్ క్యాప్స్ స్మాల్ క్యాప్స్లో అప్రమత్తంగా ఉండాలి. అలా అని చెప్పేసి అవకాశం వచ్చినప్పుడు ఏమాత్రం జార విడవద్దు. తప్పకుండా మంచి వాల్యూ ఉంది ఈ స్టాక్, రాబోయే క్వార్టర్స్లో మంచి పెర్ఫార్మెన్స్ చూపించబోతుంది అన్న నమ్మకం ఉన్నప్పుడు తప్పనిసరిగా కొనండి. అఫ్కోర్స్ మనం 23rd 24th వెబినార్స్లో మనం ఇటువంటి అంశాలు చాలా మాట్లాడుకోబోతున్నాం. లాస్ట్ టైం వెబినార్స్ మనం ఆగస్ట్ సెప్టెంబర్ టైంలో నిర్వహించినప్పుడు మనం చెప్పిన సూత్రాలన్నీ ఫాలో అయిన వాళ్ళకి లాస్ట్ 6 మంత్స్లో చక్కటి రిటర్న్స్ వచ్చాయి, అద్భుతమైన ఫలితాలు వచ్చాయి. సో అదే అటువంటి గైడెన్స్నే మళ్ళీ మనం 23rd 24th సెషన్స్లో ఇవ్వబోతున్నాం. సో ఇప్పుడే కొత్తగా జాబ్లో చేరిన మిలీనల్స్ అయినా సరే, లేదు ఎవరైనా 30స్లో ఉన్నవాళ్ళు, రిటైర్మెంట్ ప్లాన్ చేసుకునే 40స్లో ఉన్నవాళ్ళు, వీళ్ళందరికీ కూడా అనుకూలంగా ఉండేలాగా ఈసారి ఫోకస్ ఫస్ట్ 2 సెషన్స్ కూడా మనకు, అంటే 23rd 24th సెషన్స్ ఇప్పుడే మార్కెట్స్లో కొత్తగా వస్తున్న వాళ్ళ కోసం ఉద్దేశించింది. ఆ తర్వాత మనం అడ్వాన్స్డ్ టాపిక్స్లోకి వెళ్ళొచ్చు అవసరాన్ని బట్టి. సో మీకు అవసరమైన బేసిక్ నాలెడ్జ్, అంటే మార్కెట్కి సంబంధించిన ప్రాథమిక పరిజ్ఞానాన్ని మన అనలిస్ట్ అందిస్తారు మీకు. తప్పకుండా మిస్ కాకుండా ఆ 2 రోజులు మీ క్యాలెండర్స్ని బ్లాక్ చేసుకోండి. ఇక అనలిస్ట్తో మాట్లాడదాం. గుడ్ మార్నింగ్ కుటుంబరావు గారు. గుడ్ మార్నింగ్ అండి వసంత్ గారు. సో మనం నిన్న కూడా చూసాం ఇంట్రాడేలో ఏవైనా డిప్స్ వస్తే ఆర్ పెద్ద ఫాల్స్ లాంటివి ప్లంజెస్ లాంటివి వస్తే కొనుగోలు చేయటం అనేది మనం గమనించాం. సో మార్కెట్స్ ఇప్పటికి కూడా బయ్ అండ్ డిప్స్ సూత్రాన్ని ఫాలో అవుతున్నాయి, అయినా అలాగే ఎఫ్ఐఎస్ కూడా కొంత హెడ్జింగ్ చేసుకుంటున్నట్లు కనిపిస్తుంది. వాళ్ళ పొజిషన్స్ని 83% ఉన్న లాంగ్ పొజిషన్స్ ఇప్పుడు 72%కి వచ్చాయి. సో అండ్ సెక్టరల్ రొటేషన్ అనేది కంటిన్యూ అవుతుంది. సో బడ్జెట్కు ముందు మనం ఈ పరిస్థితిని ఏ విధంగా గమనించి ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటే పోర్ట్ఫోలియోస్లో క్యాపిటల్ ప్రిజర్వేషన్ మనం చేసుకోగలుగుతాం? ఈ టైం అప్పుడు ఈ కాషియస్ యాటిట్యూడ్ ఎక్స్పెక్టెడ్ అండి, ఎందుకంటే మార్కెట్స్ అన్చార్టెడ్ టెరిటరీలో ఉన్నాయి, హయ్యర్ లెవెల్స్లో ఉన్నాయి. మామూలుగా మనం అంటాం ఫియర్ ఆఫ్ హైట్స్ అండ్ వెర్టిగో, అట్లా అదే విధంగా అనమాట ఈ ఫియర్ ఆఫ్ ఇండిసిస్ అనమాట ఇంకా హై లెవెల్స్లో ఉన్నాయి, వాల్యుయేషన్స్ రిచ్గా ఉన్నాయి అని కొంత భయం అయితే క్లియర్లీ కనిపిస్తుంది అనమాట. కాబట్టి కాషియస్గా మార్కెట్ ఏదైతే ఉందో ఈ కాషన్తో పాటే కన్సాలిడేషన్ అవుతుంది, అది మనం కేర్ఫుల్గా అబ్జర్వ్ చేయాలన్నమాట. ఏదో షార్ప్గా 20% 10% స్టాక్స్ని హ్యామర్ చేసేసి పనిష్ చేసేయటం కానీ ఆర్ టోటల్లీ డిస్ట్రిబ్యూషన్ చేయటం కానీ అట్లయితే కావట్లేదు మార్కెట్లో క్లియర్లీ చూస్తున్నాను. ఆల్ గుడ్ స్టాక్స్లో రెగ్యులర్ ప్రాఫిట్ బుకింగ్ 4-5% నడుస్తుంది. అండ్ నేను అనుకోవటం షార్ప్ డిప్స్ అయ్యన్న వస్తే కనుక గుడ్ స్టాక్స్లో ఇట్ విల్ బి అన్ ఆపర్చునిటీ టు బై. ఖచ్చితంగా ఏదైతే ఎక్స్పెక్టేషన్స్ బాగా పెరిగినాయో బడ్జెట్ పైన, డెఫినెట్లీ ఎంత మంచి బడ్జెట్ ఇచ్చినా కూడా కొంత నిరాశ మిగలొచ్చు. అండ్ ఆ టైం అప్పుడు కరెక్షన్ కూడా ఎక్స్పెక్టెడ్, ఎందుకంటే మనం ఏ 12,000 11,000 లెవెల్స్లో లేవు నిఫ్టీ, ఏ 14,500 550 600 లెవెల్స్లో ఉన్నాం. కాబట్టి ఒక 1,000 పాయింట్స్ కరెక్షన్ కూడా ఆ టైం అప్పుడు వచ్చినా కూడా సర్ప్రైజ్ కాకూడదు. వీ షుడ్ బి ప్రిపేర్డ్ ఆల్వేస్, ఎందుకంటే మార్కెట్ ఈస్ నోన్ టు డూ అన్ఎక్స్పెక్టెడ్ థింగ్స్ అనమాట. అయితే ఈ వార్నింగ్ పెట్టినా కూడా క్లియర్లీ రిజల్ట్ సీజన్లో మనం ఇప్పుడు రిజల్ట్స్ చూస్తున్నాం, ఒక్కొక్క సెక్టార్లో లీడింగ్ కంపెనీస్ ఏ విధంగా ఇస్తున్నాయి రిజల్ట్స్ అని, ఆ రిజల్ట్స్ని బట్టి ఖచ్చితంగా అనమాట స్టాక్స్ కూడా డెఫినెట్లీ ఇనీషియల్లీ ప్రాఫిట్ బుకింగ్ అయినా కూడా తర్వాత తిరిగి అదే సెక్టార్లో బయింగ్ ఇంట్రెస్ట్ వస్తుంది. ఎందుకంటే మళ్ళీ నెక్స్ట్ క్వార్టర్ రిజల్ట్కి అనమాట ఎక్స్పెక్టేషన్స్ బిల్డప్ అవుతాయి కాబట్టి. లైక్ ఇప్పుడు ఇన్ఫోసిస్ టీసీఎస్ ఉంది, రిజల్ట్ రాగానే కాస్త కరెక్ట్ అవటం చూసాం. సేమ్ థింగ్ ఇన్ఫోసిస్ విప్రో, రిజల్ట్కి ముందే బాగా పెరిగినాయి. విప్రో ఇదివరకు మనం చెప్తే 60-70 రూపీస్ పెరుగుతుంది అంటే అప్పుడు అందరూ సర్ప్రైజ్ అయ్యారు. అండ్ హెచ్సిఎల్ టెక్ ఇలాంటివన్నీ కూడా 1,000 రూపాయలు దాకా రావటం స్టాక్స్ ఇవన్నీ కూడా చూసాం మనం. కాబట్టి అనమాట డెఫినెట్లీ ఏదైతే కనుక ఈ కరెక్షన్ వచ్చిందో దిస్ విల్ బి ఓన్లీ ఏ షార్ట్ లివ్డ్ కరెక్షన్ అండ్ ఇండివిజువల్ స్టాక్స్ వైజ్ చూడాలంటాను. డోంట్ ఏదో అక్రాస్ ద బోర్డ్ కరెక్షన్ వచ్చేసి అన్ని స్టాక్స్ పడిపోతాయి అట్లా అనుకోవటం మాత్రం ఫూలిష్నెస్ అవుతుంది. లైక్ ఈ వీక్ ఉంది, మార్కెట్ హెజిటేట్గా నిఫ్టీకి స్ట్రాంగ్ రెసిస్టెన్స్ కనిపిస్తుంది, కానీ ఈ 100 పాయింట్ కన్సల్టేషన్ లో పిఎస్యు బ్యాంక్ స్టాక్స్ ఎంత అవుట్ పెర్ఫామ్ చేసినాయి అంటే బ్యాంక్ ఆఫ్ బరోడా కానీ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కానీ ప్రతిదీ
చంద్రా బ్యాంక్ యు నేమ్ ఇట్ ఇట్ హస్ అవుట్ పెర్ఫార్మ్డ్ ఈ మార్కెట్ లో కాబట్టి అన్నమాట సెక్టార్ లో ఎప్పుడు బయింగ్ వస్తుంది ఏంటనేది అబ్జర్వ్ చేసి వాల్యూమ్స్ ను బట్టి స్పాట్ ఎక్కడైతే వస్తుందో వాల్యూమ్స్ లో అట్ని సిమిలర్లీ ఎక్విషన్ న్యూస్ లెవెన్ వస్తున్నాయా డిస్ఇన్వెస్ట్మెంట్ న్యూస్ లెవెన్ వస్తున్నాయా అవన్నీ కూడా ఇంపార్టెంట్ ఎందుకంటే మార్కెట్ ఈ లెవెల్స్ లో ఉన్నప్పుడు అన్నమాట న్యూస్ ను కూడా వెరీ వెరీ కేర్ఫుల్ గా ఫాలో అవ్వమంటాను లైక్ ఇప్పుడు సేల్ ఉంది నిన్న బిహెచ్ఎల్ కూడా పెరిగింది ఇమీడియట్ గా చూస్తే ఎఫ్ఎండో లో బిహెచ్ఎల్ బ్యాన్ లిస్ట్ లోకి వెళ్ళింది సేల్ బ్యాన్ లిస్ట్ లోకి వెళ్ళింది మళ్ళీ సేల్ లో డిస్ఇన్వెస్ట్మెంట్ ప్రైస్ 64 రూపీస్ పెట్టారు మార్కెట్ ప్రైస్ కంటే కూడా సిగ్నిఫికెంట్ డిస్కౌంట్ లో పెట్టారు కాబట్టి మేబీ ఒకసారి క్లోజర్ టు 64 సేల్ వచ్చినా కూడా సర్ప్రైజ్ కాకూడదు కరెక్షన్స్ అదే విధంగా న్యూస్ ఎప్పుడైతే కనుక ఫ్యూయల్ కన్సంప్షన్ తిరిగి ప్రీ పాండమిక్ లెవెల్స్ వెళ్ళింది అని అంటే కనుక సింపుల్ బైస్ ఐఓసీ బీపీసీఎల్ ఇలాంటి కొనుంటే కూడా 4-5% రిటర్న్స్ ఈజీగా వచ్చింది కాబట్టి న్యూస్ ఫాలో అవ్వమంటాను న్యూస్ ను బట్టే మార్కెట్స్ కూడా బిహేవ్ చేస్తాయి డాన్స్ చేస్తాయి కాబట్టి ఈ టైం అప్పుడు అనమాట ఎస్పెషల్లీ హయ్యర్ లెవెల్స్ లో ఉన్నప్పుడు కాషియస్ గా ఉండే గుడ్ స్టాక్స్ లో ఉండటం మంచిది అండ్ ఏది పడితే అది కొంటం మాత్రం క్లియర్లీ అవాయిడ్ చేయాలి ఎందుకంటే అన్లెస్ స్టోరీ జెన్యున్ గా ఉండి క్లియర్లీ దాన్ని బ్యాక్అప్ బై నెంబర్స్ ఉంటాయి కనుక డెఫినెట్లీ అప్పుడే స్టాక్స్ కూడా పెర్ఫామ్ చేస్తాయి ఇప్పుడు ఇన్ఫోసిస్ కానీ విప్రో కానీ అన్ని మోడరేట్ కరెక్షన్ వచ్చిన తర్వాత తిరిగి గుడ్ బైస్ అవుతాయి అని చెప్పేసి నేను అనుకున్నాను అయితే ఒకటి కేర్ఫుల్ గా అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే కనుక యుఎస్ డెవలప్మెంట్స్ ఏదైతే సెకండ్ టైం ఇంపీచ్మెంట్ ట్రంప్ మొదలు పెట్టారో అది ఏ ట్విస్ట్ అండ్ టర్న్ తీసుకుంటుందో మనం చూడాలి దానికి అక్కడ మార్కెట్స్ ఏ విధంగా రియాక్ట్ అవుతాయి స్టిమ్యులస్ ప్యాకేజ్ ఎంత క్విక్ గా అక్కడ అన్ఫోల్డ్ చేస్తారు ఇవన్నీ కూడా చూస్తే డెఫినెట్లీ గ్లోబల్ క్యూస్ కొంత ఇంపాక్ట్ అనమాట ప్రీ బడ్జెట్ లో ప్లే చేయొచ్చు బట్ బడ్జెట్ ఎక్స్పెక్టేషన్స్ కి ఏదైతే మార్కెట్ రియాక్ట్ అవుతుందో దాని తర్వాత మేబీ ఈ కరెంట్ ప్రాసెస్ అనమాట ఫ్రమ్ హియర్ టు ఫిబ్రవరి 15th 14th వరకు కూడా ఇదే విధంగా మార్కెట్ అనమాట సైడ్ వేస్ లో ఉండి షార్ప్ అప్ మూవ్స్ ఒక షార్ప్ డిక్లైన్స్ కూడా మధ్య మధ్యలోనే అనమాట ప్రిపేర్డ్ అయ్యి ఉండాలన్నమాట కాబట్టి స్టే ఇన్వెస్టెడ్ మార్కెట్ లో మనం కేర్ఫుల్ గా అబ్జర్వ్ చేస్తే ఏప్రిల్ మే నుంచి కూడా ఎవరైతే కొని కూర్చుని ఉన్నారో వాళ్ళకే ఎక్కువ డబ్బులు వచ్చినాయి అంతేగాని మాటి మాటికి షఫుల్ చేసుకుని షేర్స్ ఒకదాని నుంచి ఇంకో దానికి దూకి ఇది కాకపోతే ఇంకోటి పెరుగుతుంది అని చెప్పేసి అని ఎక్స్ట్రీమ్ షార్ట్ టర్మ్ వ్యూ ఆఫ్ 2 వీక్స్ 3 వీక్స్ షార్ట్ టర్మ్ వ్యూ తీసుకున్నారు సిగ్నిఫికెంట్ గా ఏమీ సంపాదించలేకపోయారు అది క్లియర్ అబ్జర్వేషన్ ఇది కాబట్టి అనమాట యూ షుడ్ గివ్ టైమ్ ఆల్సో ఫర్ యువర్ స్టాక్ పిక్స్ అనమాట టు అన్ఫోల్డ్ అండ్ గివ్ యూ రిటర్న్స్ కాబట్టి పేషెన్స్ ఉండాలి భయపడద్దు డిక్లైన్స్ లో బై చేయమని అంటాను అండ్ ఎట్ అగైన్ సంక్రాంతి శుభాకాంక్షలు పివైటీ సబ్స్క్రైబర్స్ కి టు టీవీ 5 వ్యూవర్స్ అందరికి కూడా ఓకే అండి చిన్న విరామం తర్వాత మనం బాలగారితో మాట్లాడదాం బయోఫ్యాక్టర్ ఆధార్ గోల్డ్ సమర్పిస్తున్న బిజినెస్ బ్రేక్ఫాస్ట్ షోకి మళ్ళీ స్వాగతం మనతో మాట్లాడేందుకు బాలగారు సిద్ధంగా ఉన్నారు గుడ్ మార్నింగ్ బాలగారు గుడ్ మార్నింగ్ ఆశాంత్ గారు సో మనం చూస్తున్నాం ఐటీ రిజల్ట్స్ ఎంత స్ట్రాంగ్ గా వస్తున్నాయో చూస్తున్నాం డబుల్ డిజిట్ గ్రోత్ తప్పనిసరిగా జరుగుతుంది అంటూ అన్ని ఐటీ కంపెనీస్ గైడెన్స్ ఇవ్వడం కూడా చూస్తున్నాం కమలాకర్ ఒక మెయిల్ పంపించారు 20 సంవత్సరాల క్రితం 1 లక్ష రూపాయలు ఇన్ఫోసిస్లో ఇన్వెస్ట్ చేస్తే 20 కోట్ల రూపాయలు అయింది 35 సంవత్సరాల క్రితం విప్రోలో 10,000 రూపాయలు ఇన్వెస్ట్ చేస్తేనే ఇప్పుడు అది 600 కోట్ల రూపాయలు అయింది సో ఇలాంటి నేపథ్యంలో ఆయన 2 లక్షల రూపాయలు రెండు కంపెనీల్లో ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటున్నారట నెక్స్ట్ 25 ఇయర్స్కి ఇందులో కనీసం సగం రిటర్న్స్ అయినా వస్తాయని కమలాకర్ ముందుగా మీరు గమనించాల్సింది ఏంటంటే బాలాగారు రిప్లై ఇస్తారు ఇప్పుడు గమనించాల్సింది ఏంటంటే ఇలాంటి అంకెలు లెక్కలు సంఖ్యలు ఎన్నోసార్లు మేము కూడా చెప్పడం జరిగింది సో ఇవన్నీ విన్నప్పుడల్లా మనం సంభ్రమాశ్చర్యాలకు లోనవుతాం విస్మయంలో మునిగిపోతాం ఏమిటి ఇంత ఇలా జరిగిందా రే మనం మిస్ అయిపోయాము ఇటువంటి అవకాశాన్ని అని కానీ ఎవరు కూడా అలా చేయమండి ఒక స్టాక్లో కొనేసి 35 సంవత్సరాల పాటు ఎవరున్నారు చెప్పండి ఎవరు ఉంటారు ఎక్కడో ఒక 0.0001% ఎవరైనా ఉంటారేమో సో ఎవరు కూడా అలా ఉండలేరు ఎందుకంటే మార్కెట్లో నిమిషానికి అంకెలు మారిపోతూ ఉంటాయి ప్రతి నిమిషం మన ఎమోషన్స్ మనల్ని డామినేట్ చేస్తూ ఉంటాయి ఇవాళ కొని రేపు 10% రాగానే టక్ మనం అమ్మేస్తాం బా 10% ఇనే వన్ డే సంవత్సరానికి 1200% ఇలా లెక్కలు వేసుకుంటాం వేసుకొని అమ్మేస్తాం సో అలా ఎవరూ ఉండలేము
ఈ అంకెలు వినడానికి బాగానే ఉంటాయి, కానీ అటువంటి నిగ్రహంతో ఎవరైనా ఉండి 35 సంవత్సరాలు కాకపోయినా కనీసం 3 సంవత్సరాలైనా ఉండగలిగితే తప్పనిసరిగా మంచి రిటర్న్స్ వస్తాయి. అందులో ఎటువంటి సందేహం లేదు. మీరు ఏ మంచి స్టాక్ను రెండు స్టాక్స్ అన్నారు బాలగారు, మీ సందేశం ఏంటి? ఎటువంటి రెండు స్టాక్స్ని ఆయన 25 సంవత్సరాలు హోల్డ్ చేసే ఉద్దేశం ఉంది కాబట్టి మీరు సజెస్ట్ చేయగలరా ఏదైనా? Now, first of all, మీరు చెప్పింది రైట్ అండి. సి, వీ కెనాట్ థింక్ వాట్ విల్ హ్యాపన్ ఇన్ ద నెక్స్ట్ 24 మంత్స్, లీవ్ అలాన్ 24 ఇయర్స్ ఆర్ 25 ఇయర్స్. సో డిస్రప్షన్ ఈస్ ద నేమ్ ఆఫ్ ద గేమ్. ఈ రోజుల్లో ఎన్ని బిజినెస్లు, పాత కాలపువి గ్రేటెస్ట్ నేమ్స్, ఒకప్పుడు ఆల్మోస్ట్ ఫర్ 150 ఇయర్స్ జనరల్ ఎలక్ట్రిక్ వాజ్ ద బెస్ట్ కంపెనీ ఇన్ ద వరల్డ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ వెల్త్ క్రియేషన్ అండ్ టెక్నాలజీ, ఎనీథింగ్ అండ్ ఎవ్రీథింగ్, అండ్ వాళ్ళు ప్రతి ఫీల్డ్ లో కూడా ఉన్నారు. బట్ టుడే ఇట్స్ ద మోస్ట్ వెల్త్ డిస్ట్రాయర్ ఇన్ ద లాస్ట్ 10 ఇయర్స్. అలాగే మనకి ఇండియాలో కూడా చాలా నేమ్స్ ఉన్నాయి. సో ఇలా మనకి 20 ఇయర్స్, 25 ఇయర్స్, ఈ రోజు మనం 2 లక్షలు పెడితే మనకి 200, 300, 500, 1000 టైమ్స్ వస్తాయా? ఇట్స్ ఇంపాసిబుల్ అండి, అన్లెస్ యూ మేనేజ్ యువర్ క్యాపిటల్ సో ఎఫిషియంట్లీ. అది అగైన్ మళ్ళీ మీరు అన్నట్టు బిహేవియర్ సైన్స్ కమ్స్ ఇన్ టు ప్లే. సో అలా మనం చూసుకుంటే డిస్రప్టివ్ వరల్డ్ లో అలా ఎప్పుడు కూడా మనం ఆలోచించకూడదు, ఇంక్లూడింగ్ టెక్నాలజీ, ఫార్మస్యూటికల్స్, హెల్త్ కేర్, మ్యానుఫ్యాక్చరింగ్, టెక్స్టైల్స్, హౌజింగ్, బిల్డింగ్ అండ్ కన్స్ట్రక్షన్ మెటీరియల్, ఏదైనా కానీ ఆటోమొబైల్స్, ప్రతిదీ టెక్నాలజికల్ డిస్రప్షన్ కి గురవుతుంది. సో జాగ్రత్తగా మీరు 2 లాక్స్ అలొకేట్ చేసి దాన్ని రివ్యూ చేసుకుంటుండండి ఎవ్రీ ఇయర్. సెక్టోరల్ రివ్యూ ఒకటి కావాలి, డిస్రప్షన్ ఎట్లా వస్తుంది అది కావాలి, ఇవన్నీ మనం ఆచితూచి జాగ్రత్తగా చేసుకోవచ్చు. సో 2 లాక్స్ మనం ఇప్పుడు ఆయన ఇన్వెస్ట్ చేసి 20-25 ఇయర్స్, దానికి ఏదైనా 2 స్టాక్స్ చెప్పమంటే మాత్రం ఇట్స్ నెక్స్ట్ ఇంపాసిబిలిటీ అండి. బట్ సెక్టర్ పరంగా ఐ థింక్ టెక్నాలజీ ఈజ్ నౌ బికమ్ ఏ ఎసెన్షియల్ కమోడిటీ ఫర్ ఎవ్రీ ఇండస్ట్రీ అక్రాస్ ద వరల్డ్. సో కొద్దిగా టెక్నాలజీ కంపెనీస్ లోనే మేబీ సమ్ ఆఫ్ ద మిడ్ క్యాప్స్ ఆర్ డూయింగ్ వెల్. అలాగే మనకి కొత్త కొత్త ఎఫ్ఎంసీజీ ప్రోడక్ట్స్ కూడా రోల్ అవుట్ చేస్తున్నారు పాత కంపెనీ వాళ్ళు ఉన్న వాళ్ళే. రీసెంట్లీ చూస్తే దాబర్ కానీ, ఎమామి కానీ, దే ఆల్మోస్ట్ గివెన్ లాస్ట్ 12-18 మంత్స్ తీసుకుంటే దే ఆల్మోస్ట్ గివెన్ అబౌట్ 100% రిటర్న్ ఇచ్చినవి కూడా కొన్ని ఎఫ్ఎంసీజీ స్టాక్స్ ఉన్నాయి. ఆర్ ఈవెన్ మన మారికో ఇట్లాంటివి కూడా. సో ఎఫ్ఎంసీజీ ఈజ్ ఏ డిఫెన్స్ అండ్ టెక్నాలజీ. సెకండ్లీ కొద్దిగా క్యాపిటల్ మాత్రం డెఫినెట్లీ ఇవాల్వింగ్ టెక్నాలజీస్, ఇట్ కెన్ బి న్యూ డిజిటల్ వరల్డ్. ఇట్స్ నాట్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అండి, ట్రాన్స్ఫర్మేషన్ మూలనే ఈ ఐటీ స్టాక్స్ అన్ని కూడా పెరుగుతున్నాయి. ఓన్లీ బిజినెస్ పెరగడం కాదు, ప్రాఫిటబిలిటీ కూడా పెరుగుతుంది హైయర్ ప్రోడక్ట్ బేస్డ్ కంపెనీస్. నెక్స్ట్ 1 ఇయర్ లో మనకి ఆల్మోస్ట్ అబౌట్ 10-12 పబ్లిక్ ఇష్యూస్ వస్తున్నాయి, ఐపీఓస్ వస్తున్నాయి, విచ్ ఆర్ కంప్లీట్లీ డిస్రప్టివ్ కంపెనీస్. దే మే ఈవెన్ పుట్ ఎన్ ఎండ్ టు ద ఎగ్జిస్టింగ్ కంపెనీస్. సో అటువంటి వాటిలో కూడా ట్రాన్స్ఫర్మేషన్ వస్తుంది. సో ఆచితూచి జాగ్రత్తగా చేసుకోమంటున్నాను. 2 స్టాక్స్ అంటారు, మనం రెగ్యులర్లీ చాలా రికమెండ్ చేస్తున్నాం, నాట్ దట్ ఇవి 10-15-20 ఇయర్స్ పెట్టుకునే స్టాక్స్ అని కాదు. జాగ్రత్తగా క్యాపిటల్ అలొకేట్ చేసుకుని రివ్యూ ఎవ్రీ ఇయర్ చేసుకుంటూ జాగ్రత్తగా వెళ్తే డెఫినెట్లీ ఎక్సలెంట్ రిజల్ట్స్ వస్తాయి. సో చాలా స్టాక్స్ చెప్పొచ్చండి. ఒక 2 స్టాక్స్ అంటే రెండే చెప్పాలని నియమం లేదు కదా, మేము ఒక 10 స్టాక్స్ చెప్తాం, అందులో నుంచి మీరు 2 స్టాక్స్ పికప్ చేసుకోవచ్చు. ఫర్ ఇన్స్టాన్స్, ఇఫ్ యూఆర్ ఎ బిలీవర్ ఇన్ ది టాటా గ్రూప్, యూ కెన్ ఇన్వెస్ట్ ఇన్ టీసీఎస్. ఇప్పుడు బాలాగారు అన్నారు టెక్నాలజీ ఫర్ ఎవర్ ఎవర్ గ్రీన్ సెక్టర్ అది. సో టీసీఎస్ సెక్టర్లో అగ్రగామి, లీడర్షిప్ రోల్లో ఉన్నది. సో తప్పనిసరిగా టీసీఎస్లో ఇన్వెస్ట్ చేయొచ్చు మీరు. అలాగే టాటా గ్రూప్లోనే మరో కంపెనీ కావాలంటే టాటా కన్స్యూమర్, సో ఎన్ ఎమర్జింగ్ ఎఫ్ఎంసీజీ లీడర్. అలాగే ఇఫ్ యూఆర్ బిలీవర్ ఇన్ హెచ్డిఎఫ్సి గ్రూప్, హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఉంది, హెచ్డిఎఫ్సి లైఫ్ ఉంది, హెచ్డిఎఫ్సి ఉంది పేరెంట్ కంపెనీ, వీటిలో ఇన్వెస్ట్ చేయొచ్చు. దెన్ యూ కెన్ ఈవెన్ సెలెక్ట్ సమ్ కంపెనీ లైక్ రిలయన్స్ ఇండస్ట్రీస్. సో ఒక 1-2 సంవత్సరాలు డిసప్పాయింట్ చేసిన తర్వాత చక్కగా పెర్ఫామ్ చేస్తూ ఉంటుంది. డికేడల్ థీమ్స్ ఆ కంపెనీ, ఆ గ్రూప్ నుంచి మనం చూడబోతున్నాం రాబోయే రోజుల్లో. అలాగే బజాజ్ ఫైనాన్స్ లాంటి కంపెనీస్, లేకపోతే ఒక మహీంద్రా అండ్ మహీంద్రా లాంటి కంపెనీ, ఆర్ ఐసిఐసిఐ గ్రూప్, ఐసిఐసిఐ లాంబార్డ్ కావచ్చు, ఐసిఐసిఐ బ్యాంక్ కావచ్చు, ఇలా ఎన్ని కంపెనీస్ అండి, బ్యూటిఫుల్ కంపెనీస్. మనం ఎక్కడికో అమెరికానో రష్యానో వెళ్ళడం అవసరం లేదు, మన స్వదేశీ కంపెనీలు, స్వదేశీ సంస్థలు ఎన్నో ఉన్నాయి, వాటన్నిటిలోనూ మనం ఇన్వెస్ట్ చేయొచ్చు. ఎప్పటికప్పుడు 20 సంవత్సరాలు అంటే 20 సంవత్సరాలు పడుకొని నిద్రపోమని కాదు కదా, ఎప్పటికప్పుడు రివ్యూ చేసుకోవచ్చు. ఒకవేళ ఏదైనా ప్రమాద ఘంటికలు మనం కనుక గమనిస్తే ఆ కంపెనీ నుంచి బయటకు వచ్చి మరొక కంపెనీని సెలెక్ట్ చేసుకోవచ్చు. అల్టిమేట్లీ అవర్ ఎయిమ్ ఈస్ టు మేక్ మనీ, నాట్ టు స్టిక్ టు వన్ పర్టికులర్ గ్రూప్ ఆర్ కంపెనీ. సో ఇలా మనం రకరకాల విధాలుగా మార్కెట్ని చూడవచ్చు. మనం కొన్ని ఈమెయిల్స్ అలాగే కాల్స్ తీసుకుందాం. ఒక మెయిల్ గురించి అడుగుతున్నారు, పోకన్న షేర్ ఈ మధ్య వరుసగా
లోవర్ సర్క్యూట్ మీద లోవర్ సర్క్యూట్ కొడుతోంది. ఎందుకు ఏమిటి అని సందేహం. కుటుంబరావు మీరు రికమెండేషన్ స్టాక్ ఇది ఏం జరుగుతోంది? పెరిగేటప్పుడు అప్పర్ సర్క్యూట్స్ పడినప్పుడు ఎవరు అడగరండి, అదేవిధంగా ఇప్పుడు తగ్గేటప్పుడు మాత్రం అడుగుతున్నారు. నేను అనుకోవటం మాత్రం దెర్ ఇస్ నథింగ్ డిఫరెంట్ విచ్ హెస్ హ్యాపెండ్ ఇన్ ద కంపెనీ. వాళ్ళది ఏదైతే కనుక ఎక్స్పెన్షన్ ఉందో, ఎక్స్పెన్షన్ కూడా ఇప్పుడు మార్చి నుంచి కమర్షియల్ ప్రొడక్షన్ స్టార్ట్ అవుతుంది, క్వాడ్స్ ఇస్తుంది అనమాట. అండ్ ఆల్రెడీ ఏదైతే కనుక ఈ గ్రెనైట్ మ్యాగజైన్స్ కానీ వీటన్నిటిలో కూడా చూస్తే హౌ బిగ్ ద డిమాండ్ ఈజ్ ఫర్ దట్ క్వాడ్స్ అన్నట్టు అనమాట. యుఎస్ నుంచి అక్కడంతా కూడా వీళ్ళ ఓన్ వేర్ హౌసెస్ పెట్టి కూడా అక్కడ ఇచ్చేస్తుంది. ఇట్స్ ఏ రొటీన్ ప్రాఫిట్ బుకింగ్ అండి, నథింగ్ టు వరీ అని చెప్పేసి నేను అంటాను. ఏదో కన్సర్న్ పెట్టుకుని, అండ్ ఎందుకంటే ఒక్క ప్రాబ్లమ్ స్టాక్ ఏమొస్తుందంటే ట్రేడింగ్ లో ఏఎస్ఎం లో ఉంది. దాంతో ఏంటంటే ఓన్లీ బికాస్ ఆఫ్ ద డెలివరీ రిస్ట్రిక్షన్స్ అందరూ కూడా అనమాట, బ్రోకర్ కి రిస్ట్రిక్షన్స్ ఉన్నాయి, ఈవెన్ బయర్స్ కి రిస్ట్రిక్షన్స్ ఉన్నాయి. దాంతో స్టాక్ అనమాట కొంచెం ఆ ప్రాబ్లం వస్తుంది, ఏది లో వాల్యూమ్స్ లో సర్క్యూట్ పట్టం కానీ. బట్ ఎస్టర్డే నేను అబ్జర్వ్ చేశా కూడా స్టాక్ అనమాట, ఇట్ హెస్ 46,000 వాల్యూమ్ అయింది బిఎస్సిలో. అండ్ ఈవెన్ డెలివరీ కూడా అనమాట హ్యూజ్ డెలివరీ పొజిషన్ అయింది. కాబట్టి నథింగ్ రాంగ్ ఇన్ ద కంపెనీ, స్టే ఇన్వెస్టెడ్, ఇట్ ఈస్ గోయింగ్ టు బి బిగ్ మల్టీ బ్యాగర్ అని చెప్పేసి అని అంటాను. ఓకే అండి, సో మల్టీ బ్యాగర్ అన్నారు కదా, ఆ మల్టీ బ్యాగర్ అనే పదం ఒక్కటే మీరు గుర్తుంచుకుంటారు. బట్ దేర్ ఇస్ ఆల్సో లాట్ ఆఫ్ రిస్క్ ఇన్ సచ్ కంపెనీస్, ఒకరిని అలాంటి కంపెనీస్లో అది మీరు గమనించాలి. ఈ స్మాల్ క్యాప్స్లో ఉండేవాళ్ళు తప్పనిసరిగా ఈ వోలటైలిటీని అర్థం చేసుకొని వోలటైలిటీకి సిద్ధంగా ఉంటేనే ఇన్వెస్ట్ చేయండి. లేకపోతే అవాయిడ్ కంపెనీస్ లేకపోకరా, ఏమీ నష్టం ఏం లేదు. దేర్ ఆర్ సో మెనీ కంపెనీస్ వేర్ యూ విల్ హ్యావ్ స్టేబుల్ రిటర్న్స్. పడితే 2% పెరుగుతుంది, లేదా 1% పడుతుంది, పెరిగినా కూడా 2% పెరుగుతుంది. వేరే ఇటువంటి కంపెనీ ఎలా ఉంటుందంటే 10% అప్పర్ సర్క్యూట్, 10% లోవర్ సర్క్యూట్, అలా వోలటైలిటీ ఉంటుంది. దీన్ని అర్థం చేసుకొని రిస్క్ తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నవాళ్ళు మాత్రం ఇక్కడ కుటుంబరావు ఏం చేస్తారని నాకు చెప్పేసి వదిలేస్తారు. అక్కడ కింద క్యావియట్ ఇవ్వాలి, అంటే డిస్క్లైమర్ ఇవ్వాలి, బాబు ఇందులో మీరు రిస్క్ కూడా ఉంది, సో ఈ రిస్క్కి మీరు సిద్ధంగా ఉంటేనే ఇన్వెస్ట్ చేయండి, అంతేగాని ప్రతిరోజు గాభరా పడేవాళ్ళు ఇటువంటి స్టాక్స్ జోలికి వెళ్ళొద్దు అని చెప్పాలి. సో అది నేను చెప్తుంటాను అనుకోండి, అఫ్కోర్స్ ఆయన విడిచిపెట్టిన తర్వాత నేను వంత పాడే వాళ్ళలో ఉంటాను కదా, హరికదా పితామహులు పక్కన వంత కళాకారులు కూడా ఉంటారు. సో ఆ బాధ్యత నేను తీసుకున్నాను కాబట్టి ఇవి చెప్తూ ఉంటాను. రెండింటిని మీరు బేరీజ్ వేసుకొని అప్పుడు మాత్రమే ఇన్వెస్ట్మెంట్ డెసిషన్స్ తీసుకోండి. ఇన్వెస్ట్మెంట్స్ అనేది సింపుల్గా ఒకళ్ళు చెప్పిన సలహాన వినగానే వెంటనే వెళ్ళి దూకేసేది కాదండి. ఇది మీ అంతటి మీరు చాలా పరీక్షలు పెట్టుకోవాలి, అగ్ని పరీక్షలు ఎదురవుతాయి, వాటి అన్నింటినీ తట్టుకొని నిలబడాలి, అప్పుడే మార్కెట్లో డబ్బులు చేసుకుంటాం. ఆల్ ది బెస్ట్. చిన్న విరామం, విరామం తర్వాత మిగిలిన కాల్స్ మెయిల్స్ తీసుకుందాం. బయో ఫ్యాక్టర్ ఆధార్ గోల్డ్ సమర్పిస్తున్న బిజినెస్ బ్రేక్ఫాస్ట్ షోకి మళ్ళీ స్వాగతం. ఇవాళ డిఫెన్స్ స్టాక్స్ లైమ్లైట్లో ఉండే అవకాశం ఉంది, ఎందుకంటే ప్రభుత్వం సుమారుగా 83 తేజాస్ ఫైటర్స్, అంటే లైట్ కాంబాట్ ఎయిర్క్రాఫ్ట్స్ అంటారు ఆ వెరైటీ, తేజాస్ లైట్ కాంబాట్ ఎయిర్క్రాఫ్ట్స్కి ఆర్డర్స్ ఇచ్చేందుకు క్యాబినెట్ ఆమోదం తెలిపింది. 48,000 కోట్ల రూపాయల ఆర్డర్ ఇది. ఇందులో అత్యధికం ఆల్మోస్ట్ మొత్తం కూడా హెచ్ఏఎల్కే లభిస్తుంది. కాబట్టి హెచ్ఏఎల్ ఈజ్ వన్ స్టాక్ టు వాచ్. అలాగే ఇతర డిఫెన్స్ స్టాక్స్ మిథాని లాంటివి నిన్న బాగా పెరగడం చూసాం, అలాగే బీడిఎల్ లాంటి స్టాక్స్. గతంలో కుటుంబరావు కూడా కొన్ని స్టాక్స్ని రికమెండ్ చేశారు డిఫెన్స్ సంబంధించిన స్టాక్స్ని. సో డిఫెన్స్ స్టాక్స్ మీద ఒక అన్వేషణ ఉంచండి. కాలర్స్ లైన్లో ఉన్నారు, మొదటి కాలర్ హలో. హలో సార్, నమస్తే సార్. మార్నింగ్, మీ పేరు? హేమ్చంద్ సార్, హైదరాబాద్ నుంచి. ఏమా? హేమ్చంద్. హేమ్చంద్, అడగండి. ఏ ప్రశ్న అడుగుతున్నారు? టాటా మోటార్స్ 88 లో తీసుకుని 227 లో సేల్ చేశాను సార్. ఓకే, మళ్ళీ ఏ లెవెల్ లో తీసుకోవచ్చు? ఇంకోటి ఇన్ఫ్రా జీ లెవెల్ లో తీసుకోవచ్చు సార్? ఇవన్నీ ఏంటి, చాలా నీరసంగా ఉన్నారేంటి? ఏం లేదా, కాఫీ తాగారా? తాగాను సార్. గుడ్, ఎనర్జెటిక్ గా అడగండి, ఉత్సాహంగా ఉండాలి స్టాక్ మార్కెట్స్ లో మనం. ఓకే సార్, అందరికీ హ్యాపీ సంక్రాంతి సార్. థ్యాంక్ యూ, మీకు కూడా సంక్రాంతి. వెరీ గుడ్, థ్యాంక్ యూ అండి, మీకు కూడా సంక్రాంతి శుభాకాంక్షలు. కుటుంబరావు, టాటా మోటార్స్ ఇప్పుడు మళ్ళీ కొనొచ్చా ఈ లెవెల్స్లో? అండ్ ఇన్ఫో ఎడ్జ్, ఇవి రెండు కూడా లాంగ్ టర్మ్ కోసమనే మనం అనుకుంటున్నాం.
ఇంకాస్త కరెక్షన్ వచ్చే పాసిబిలిటీ ఉందండి బిఫోర్ బడ్జెట్ అనమాట. అందుకని చెప్పేసి కాస్త వెయిట్ చేయమంటాను. బట్ కరెక్షన్ ఎంతవరకు వస్తుందంటే చెప్పలేము, ఎందుకంటే చాలా సార్లు కరెక్షన్స్ ఇంట్రాడేనే అయిపోతున్నాయి అనమాట. కాబట్టి ఇంట్రాడే కానీ అట్లా 4-5% డిప్ వస్తే కనుక తిరిగి ఫ్రెష్ అక్యుమిలేషన్ స్టార్ట్ చేయొచ్చు. ఎందుకంటే బడ్జెట్ లో ఆటోమొబైల్స్ ఒక మేజర్ డెసిషన్ రావచ్చు అని అంటున్నారు. అదే స్క్రాపేజ్ పాలసీ, పాత వెహికల్స్ తీసేసి కొత్త వెహికల్స్ కొంటే ఒక ఇన్సెంటివ్ ఇచ్చేటట్టు అనమాట కస్టమర్స్ కి ప్రజలందరికి కూడా. దాంతో అనమాట పెద్ద బూస్ట్ వస్తుంది ఆటోమొబైల్ ఇండస్ట్రీకి అనుకున్నాం. ఎనీవే టాటా మోటార్స్ ఇంటర్నేషనల్ సేల్స్ కూడా చాలా బాగున్నాయి జిఎల్ఆర్ది. కాబట్టి ఆయన అమ్మింది మంచి రేటే, జస్ట్ వెయిట్ ఫర్ ఎ డిక్లైన్ ఆఫ్ 5-6% అండ్ రీ ఎంటర్. ఇన్ఫోసిస్ టీసీఎస్ లాంటి స్టాక్స్ కూడా ఇప్పుడు ప్రీ మార్కెట్ లో చూస్తే 1% హైయర్ ట్రేడ్ అవుతున్నాయి. మేబీ ఒక మార్జినల్ కరెక్షన్ ఈ లెవెల్స్ దగ్గర నుంచి ఇంట్రాడే లో వచ్చినా కూడా స్లోగా ఎక్యుమిలేట్ చేయొచ్చు. ఎస్ఐపి లాగా చేయొచ్చు మీరు ఇన్ఫోసిస్ ఎస్ఐపి. అలాగే నేను మీరు అడిగింది ఇన్ఫోసిస్ ఆ ఇన్ఫో ఎడ్జ్ అనేది నాకు కరెక్ట్ గా అర్థం కాలేదు. బట్ బోత్ ఆర్ ఎక్సలెంట్ బెట్స్ యాజ్ ఆఫ్ నౌ. మరో కాలర్ లైన్ ఉన్నారు. హలో, నా పేరు అనిల్ సార్, హైదరాబాద్ నుంచి. అడగండి అనిల్ సార్. నేను 2 స్టాక్స్ గురించి అడుగుదాం. ఒకటి ఏ ఇంజనీరింగ్ సార్, లాంగ్ టర్మ్ కి ఏ లెవెల్ లో ఎంటర్ అవ్వచ్చు? అదొకటి బీబీటీఎస్, బాంబే బర్మా ట్రేడింగ్ కంపెనీ. అది 1350 లో తీసుకున్నాం సార్ లాంగ్ టర్మ్ కి. ఓకే, బాంబే బర్మా ట్రేడింగ్ కార్పొరేషన్ అండ్ ఏఐఏ ఇంజనీరింగ్. పాలగారు, ఏఐ ఇంజనీరింగ్ ఇస్ ఎ వెరీ ఎక్స్క్లూజివ్ అండ్ నిష్ సెగ్మెంట్ అండి. దే మేక్ దిస్ roller type of things for cement steel industry. There are only 3-5 companies across the world only. So ye level is the chala illiquid stock ante in terms of normal liquidity. It's an excellent stock, it's a very good company. Kabatti levels prokunda melliga pondam start cheyamani cheptanu. Probably a 10-15% correction endukante liquidity undadu kabatti 10-15% correction normally raavachu. బట్ కంపెనీ వైజ్ కానీ ఫండమెంటల్స్ కానీ బిజినెస్ కానీ లేకపోతే మేనేజ్మెంట్ కానీ ఎవ్రీథింగ్ ఎల్స్ ఇస్ గుడ్. సో యూ కెన్ గో అండ్ అక్వైర్ దట్. బాంబే బర్మా ట్రేడింగ్ కార్పొరేషన్ ఇస్ లైక్ ఇట్స్ హోల్డింగ్ కంపెనీ ఫర్ వాడియా గ్రూప్ అండి. లైక్ బాంబే డైయింగ్, బ్రిటానియా ఇవన్నీ కూడా హోల్డింగ్స్ చాలా ఉన్నాయి. సో 1300 చిల్లర్ లో కొన్నారు. బట్ ఇఫ్ దేర్ ఇస్ ఎనీ డిక్లైన్ యూ షుడ్ స్టార్ట్ బాయింగ్ ఇట్ అగైన్. ఎందుకంటే బ్రిటానియా స్టేక్ చాలా బర్మా ట్రేడింగ్ కార్పొరేషన్ లాస్ట్ 6-8 మంత్స్ లో పెద్దగా పార్టిసిపేట్ చేయలేదు. ఇప్పుడిప్పుడే ఇట్ స్టార్టెడ్ పర్ఫార్మ్. కాబట్టి ఇది కూడా ఒక 2-3 ప్రైస్ పాయింట్స్ లో విత్ 1-2 ఇయర్ వ్యూ కొనుక్కోవచ్చు. ఓకే అండి, ఎంతో మంది సంక్రాంతి శుభాకాంక్షలు చెప్పేసి మెయిల్స్ పంపుతున్నారు. అందరికీ ధన్యవాదాలు. అందరికీ కూడా మరొకసారి మకర సంక్రాంతి శుభాకాంక్షలు. విజయభాస్కర్ మెయిల్ పంపించారు, పిరమల్ ఎంటర్ప్రైజెస్ అండ్ జేకే సిమెంట్స్ ఈ రెండు ఇక్కడ కొందాం అనుకుంటున్నారు, కొనుక్కోవచ్చా? టైం ఫ్రేమ్ కూడా మెన్షన్ చేయాలండి మీ మెయిల్స్లో. మీరు షార్ట్ టర్మ్ కోసం అడుగుతున్నారా లేకపోతే మీడియం టు లాంగ్ టర్మ్ అనేది చెప్పాలి. కుటుంబరావు, ఈ రెండు కొనుక్కోవచ్చా ఇక్కడ? అంటే కరెంట్ లెవెల్స్ అనేది మనం చెప్పలేమండి. బట్ డెఫినెట్లీ ఎవ్రీ డిక్లైన్ లో బోత్ ఆర్ గుడ్ బెట్స్ అనమాట. ఒక ఎస్ఐపి మోడ్ లో ఇక్కడ నుంచి కొంటే, ఎందుకంటే ఇప్పుడు ఏదైతే దివాన్ హౌసింగ్ ఉందో దాని క్లారిటీ వచ్చిన తర్వాత ఎక్విషన్ పిరమల్ ఎంటర్ప్రైజ్ వెళ్తుందా ఓక్ ట్రీ వెళ్తుందా ఇవన్నీ చూసిన తర్వాత ఇట్ ఈస్ బికమింగ్ ఎ బిగ్ ఎన్బిఎఫ్సి ప్లేయర్ అనమాట. షాడో బ్యాంకింగ్ ప్లేయర్ లాగా అవుతుంది పిరమల్ ఎంటర్ప్రైజెస్ కూడా. కాబట్టి డెఫినెట్లీ బై అంటానండి, ఎవ్రీ డిక్లైన్ బై బోత్ ద స్టాక్స్. డాక్టర్ పివిఎన్ రావు అడుగుతున్నారు, బాలాగారు మీ దృష్టిలో ఇప్పుడు ఏ స్మాల్ లేదా మిడ్ క్యాప్ ఐటీ కంపెనీ మరొక ఇన్ఫోసిస్ లేదా టీసీఎస్ అయ్యే అవకాశం కనిపిస్తోంది నెక్స్ట్ 5-10 ఇయర్స్ లో? అలా మనం చూడకుండా టీసీఎస్ అండ్ ఇన్ఫోసిస్ ఆర్ సైజ్ వైజ్ ఎక్స్ట్రీమ్లీ బిగ్ అండ్ అవి లార్జ్, దే ఆర్ జాయింట్స్. అంటే ఒకప్పుడు అవి కూడా చిన్న అడుగుతోనే మొదలయ్యాయి కదా వాటి ప్రయాణం కూడా ఇన్ఫోసిస్. కానీ ఈ రోజుల్లో ది జర్నీ ఇస్ డిఫరెంట్ అండి. అంటే ఇప్పుడు ఇందాక చెప్పినట్టు స్టార్ట్అప్ కంపెనీస్ చాలా ఉన్నాయి. సో చిన్న కంపెనీస్ లో టు నేమ్ ఫ్యూ, నిన్న చూస్తే మనం టాటా ఎల్ఎక్సీ హాస్ గివెన్ స్టెల్లర్ రిజల్ట్స్ అండ్ స్టెల్లర్ పర్ఫార్మెన్స్ ఆఫ్ ద స్టాక్, ఆల్మోస్ట్ అబౌట్ 200-250 రూపీస్ ప్లస్ అండి. సో టాటా ఎల్ఎక్సీ, ఎంఫసిస్, బోఫోర్జ్, జెంటర్ టెక్నాలజీస్, అలాగే మనకి డిఫరెంట్ అని ర్యాంకో సిస్టమ్స్, సొనాటా చాలా ఉన్నాయండి. దే లాట్ ఆఫ్ నేమ్స్ విచ్ హ్యావ్ పొటెన్షియల్ పర్సిస్టెంట్ సిస్టమ్స్, ఇవన్నీ కూడా దే వెరీ గుడ్ కంపెనీస్. కాబట్టి జాగ్రత్తగా ఇందులో 1-2 కంపెనీస్ లో చూసుకుని డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్ ఎందులో ఎక్కువ ఉంది, నిష్ టెక్నాలజీస్ ఎక్కువ ఉన్నాయో అందులో 2-3 కంపెనీస్ లో జాగ్రత్తగా ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. కొద్దిగా ఆయన డిసప్పాయింట్ అయ్యి ఉంటారు, నేను కూడా అయ్యాను. మీరు ఏదన్నా 100 రూపాయల లోపల కంపెనీ చెప్తారనేది ఆయన ఉద్దేశం.
అంతేగాని మీరు మళ్ళీ కోఫోర్జి 1000 రూపాయల పైన చెప్తే కొంచెం నిరాశ. సరే ఏం చేస్తాం, ఇవాళకి మాకు ఇంతే అనుకుంటాం. తర్వాత కర్నూలు నుంచి వీరప్ప మళ్ళీ కార్వీ గురించి అడుగుతున్నారు. పండుగ పూట ఎందుకండి అటువంటి పీడకల్ల గురించి గుర్తు చేసుకోవడం, కనీసం ఇవాళన మనశ్శాంతిగా ఉండండి. ఐఓఎల్ కెమికల్స్ గురించి అడుగుతున్నారు అమర్నాథ్ రెడ్డి. ఐఓఎల్ కెమికల్స్ ఈ రేట్లో కొనుక్కోవచ్చా బాలగారు? I think they should wait for a correction, and I will ask them a stellar performance in terms of API intermediates chestar and especially IOL chemicals anedi vallu ibuprofen sambandhinchina intermediates lo they are one of the largest capacities in the country. But I think they should wait koddiga ee quarter results anni ayipoyin tarvata there can be a 15-20% correction ante suddenly raavachu, and ivanni directly related to crude prices. Crude prices recently baa perigaa kabatti wait till the results, quarterly results vachaka we can take a fresh call. ఇప్పటికే 15-20% కరెక్షన్ ఉందని డెఫినెట్లీ అది మనం గమనించి అలా 2 ప్రైస్ పాయింట్స్ లో కొనుక్కోవచ్చు. ఓకే అండి, చిన్న విరామం తర్వాత మార్కెట్ ఓపెనింగ్ కూడా సిద్ధంగా ఉంది, ఓపెనింగ్ తో కలుద్దాం. బయో ఫ్యాక్టర్ ఆధార్ గోల్డ్ సమర్పిస్తున్న బిజినెస్ బ్రేక్ఫాస్ట్కు మళ్ళీ స్వాగతం. మార్కెట్స్ పాజిటివ్గా ప్రారంభమయ్యాయి. మిడ్ క్యాప్స్లో యాక్టివిటీ, హైటెండ్ యాక్టివిటీ మనం చూస్తున్నాం. 607 స్టాక్స్ పెరిగితే 390 స్టాక్స్ నష్టాలతో ఉన్నాయి. అండ్ అనుకున్నట్లుగానే మనకు హెచ్ఏఎల్ ఇవాళ అమాంగ్ ది నిఫ్టీ 500 స్టాక్స్ టాప్ గెయినర్, 10% పెరిగింది, 93 రూపాయలు పెరిగింది. హిందుస్థాన్ ఏరోనాటిక్స్ ఇందాక అనుకున్నాం మనం, ప్రభుత్వం నుంచి తేజాస్ ఎయిర్ క్రాఫ్ట్స్ మ్యానుఫ్యాక్చరింగ్ సంబంధించి పెద్ద భారీ ఆర్డర్ లభించింది ఈ కంపెనీకి. షీలా ఫోమ్ 6% పెరిగింది, కేఎస్బి పంప్స్ 3.8%, సువేన్ ఫార్మా 3.3%, జేకే లక్ష్మీ సిమెంట్స్, అలాగే భారత్ డైనమిక్స్ 4.8% పెరిగింది, జైడస్ వెల్నెస్, షెఫ్లర్ ఇండియా, సిఈఎస్సి, విఆర్ఎల్ లాజిస్టిక్స్, జేకే టైర్స్, ఇవన్నీ కూడా మనకు స్ట్రాంగ్గా కనిపిస్తున్నాయి. అలాగే మనం నష్టపోయిన స్టాక్స్ మిడ్ క్యాప్స్లో చూస్తే సెయిల్ 8.6% ఇవాళ ఓపెన్ ఆఫర్ ఫర్ సేల్ ప్రకటించింది ఈ కంపెనీ. ప్రభుత్వం తన షేర్లో కొన్నింటిని ఆఫర్ ఫర్ సేల్ ద్వారా వదిలించుకునే ప్రయత్నం చేస్తుంది 64 రూపాయల దగ్గర, అందుకని స్టాక్లో 6 రూపాయల ఫాల్ చూస్తున్నాం. అలాగే జేఎండ్కే బ్యాంక్ 4.4% తగ్గింది, విప్రో 3.8%, సెలాన్ న్యూస్, విప్రో అండ్ ఇన్ఫోసిస్ రెండు నష్టాలతో ప్రారంభమయ్యాయి. హెచ్సిఎల్ టెక్నాలజీస్ 2.3% నష్టపోయింది, అలాగే టెక్ మహీంద్రా 2% నష్టపోయింది, టాటా ఎలక్సీ 2%, ఒమాక్స్ ఆటో, గ్రైండ్వెల్ నార్టన్, మెట్రోపాలిస్, బీహెచ్ఈఎల్, ఇన్ఫీబీమ్, వీటన్నింటిలో కూడా మనం నష్టాలు గమనిస్తూ ఉన్నాం. సో ఇండెక్స్ పరంగా కూడా మనకు 27 పాయింట్స్ నష్టం కనిపిస్తుంది ప్రస్తుతం నిఫ్టీలో. బట్ ఇండెక్స్లో ఐటీసీ, బీపీసీఎల్, ఎల్ఎన్టీ ఈ మూడు స్ట్రాంగ్గా ఓపెన్ కావడం చూస్తున్నాం. అలాగే యూపీఎల్, ఎన్టీపీసీ, పవర్ గ్రిడ్ అండ్ నిఫ్టీ బ్యాంక్ మాత్రం పాజిటివ్గా ఉంది. 60 పాయింట్ల లాభం నిఫ్టీ బ్యాంక్లో కనిపిస్తుంది, వేరాజ్ నిఫ్టీ అండ్ సెన్సెక్స్ ఓపెన్ విత్ మైనర్ లాసెస్, 20-30 పాయింట్ల నష్టం మనకు నిఫ్టీలో కనిపిస్తుంది. నరేష్ మెయిల్ పంపించారు, బంధన్ బ్యాంక్ ఉన్నాయట 3000 షేర్లు 470 రూపాయల్లో, ఇది బాగా పడిపోతుంది, అస్సాం బిల్ ఏదైనా నెగిటివ్ అవుతుందా? కుటుంబరావు, బంధన్ బ్యాంక్ పరిస్థితి ఏంటి? ఆయన మంచి ప్రశ్నలు లేవనెత్తారండి. డెఫినెట్లీ ఎందుకంటే అస్సాం బిల్లు కొంచెం కన్సర్న్ అయిందనమాట. ఈస్టర్న్ ఇండియాలో ఎవరైతే కనుక ఇటు ఇన్ఫార్మల్ సెక్టర్ కిను ఎక్కువ లోన్స్ డిస్బర్స్ చేస్తారంటే ఇది వరకు మైక్రో ఫైనాన్స్ లాగానమాట. బంధన్ ఇవన్నీ కూడా ఆ రూట్ నుంచి వచ్చిన స్మాల్ బ్యాంక్స్ అనమాట, కాబట్టి కొంచెం కన్సర్న్ ఉంది. బట్ అస్సాం బిల్ ఇస్ నాట్ లైక్ ఇది వరకు ఆంధ్రప్రదేశ్ లో వచ్చిన మైక్రో ఫైనాన్స్ బిల్ లాంటిది కాదనమాట. కాబట్టి నేను అనుకుంటాం దిస్ ఇంపాక్ట్ విల్ బి షార్ట్ లివ్డ్, ఆయన కంగారు పడాల్సిన అవసరం లేదు. ఇట్స్ ఎ డీసెంట్ బ్యాంక్, రీసెంట్లీ ఆర్బీఐ కాంప్లిమెంట్ కూడా చేసింది బ్యాంక్ అనమాట వాళ్ళ అకౌంటింగ్ ప్రాక్టీసెస్ లో. డెఫినెట్లీ హోల్డ్ అంటానండి, అసలు కంగారు పడద్దు. రైట్, గౌతమ్ రాజ్ మెయిల్ పంపించారు, అశోక్ లేలాండ్ యావరేజ్ ప్రైస్ 81 రూపీస్, అపోలో టైర్స్ 128 లో ఉన్నాయి, 2 ఇయర్స్ కోసం ఇంకా యాడ్ చేసుకోవచ్చా బాలగారు? నేను ఆల్రెడీ ఉన్న ఉంచండి, 2 ఇయర్స్ కోసం అడిషనల్ స్టాక్ ఇదే కాకుండా మేబీ ద సెకండ్ స్టాక్ ఇన్ ద సేమ్ సెగ్మెంట్, మేబీ సిఎట్ టైర్స్ ఇస్ లుకింగ్ వెరీ గుడ్, టీవీఎస్ రీచ్ అక్రా ఇస్ ఆల్సో గుడ్, సో అపోలో టైర్స్ బదులు ఈ వీటిల్లో వన్ ఆఫ్ దీస్ టూ ఆర్ యూ కెన్ సెలెక్ట్ అండి. అశోక్ లీలాండ్ ఉన్న ఉంచి
అడిషనల్ గా అది కాకుండా ప్రాబ్లీ మనం ఎప్పుడు చెప్పినట్టు మేబీ టీవీఎస్ మోటార్స్, ఎందుకంటే అక్కడ కమర్షియల్ వెహికల్స్ లో కూడా మనకు ఎంట్రీ ఉంటుంది, పొజిషన్ ఉంటుంది, అండ్ మేబీ టూ వీలర్ సెగ్మెంట్ లో టీవీఎస్ మోటార్స్ విల్ బి గుడ్. సో అడిషనల్ గా ఆ రెండే కాకుండా ఈ రెండిట్లో దే కెన్ కన్సిడర్. శివయ్య అడుగుతున్నారు, ఇన్ఫోసిస్ 1374 లో కొన్నారట, హోల్డ్ చేయొచ్చా సెల్ చేయొచ్చా? కుటుంబం వారు ఏంటి వీక్నెస్ ని ఎలా అర్థం చేసుకోవాలి? సెలాన్ న్యూస్ అనుకోవాలా, లేకపోతే ఇంకా కొద్దిగా మరికొంత సెల్లింగ్ వచ్చే ఛాన్స్ ఉందా? అంటే యూజువల్లీ బై ఆన్ రూమర్ సెల్లాన్ న్యూస్ అనే పాత ఏదైతే స్టేట్మెంట్ ఉందో అదే ఫాలో అవుతుందండి. ఎందుకంటే హెడ్ ఆఫ్ రిజల్ట్స్ రన్అప్ అయినాయి, విప్రో కానీ ఇన్ఫోసిస్ కానీ ఇవన్నీ కూడా. ఆయన 1370 తిరిగి ప్రైజ్ వస్తుంది, బట్ మేబీ నాట్ ఇన్ దిస్ టుడే ఆర్ టుమారో అని చెప్పేసి నేను అనుకున్నా. బట్ డెఫినెట్లీ ఇన్ఫోసిస్ విల్ క్రాస్ అగైన్ 1500 లెవెల్స్ కూడా క్రాస్ అవుతుంది బిఫోర్ దిస్ ఫోర్త్ క్వార్టర్ క్లోజెస్. ఈ ఆపర్చునిటీ తీసుకునే డిక్లైన్ లో మేబీ క్లోజర్ టు 1280-1300 దగ్గర మళ్ళీ ఫ్రెష్ బయింగ్ కూడా అడ్వైజ్ చేస్తానండి. దిస్ ఓన్లీ రొటీన్ ప్రాఫిట్ బుకింగ్. ఇవాళ ఏదైతే కనుక ఐటీ స్టాక్స్ లో వస్తుందో ఆల్ ఫోర్ విప్రో, ఇన్ఫోసిస్, టెక్ మహీంద్రా, హెచ్సిఎల్ టెక్, దిస్ ఇస్ జస్ట్ క్వార్టర్లీ ప్రాఫిట్ బుకింగ్. అలాగే కిరణి అడుగుతున్నారు, కుటుంబం వారు చెప్పాలని అడుగుతున్నారు, భారతీ ఎయిర్టెల్, టాటా పవర్ ఇక్కడ కొనుక్కోవచ్చా? మన కరెక్షన్స్ కోసం వెయిట్ చేయాలి. టాటా పవర్ ఎవ్రీ డిక్లైన్ ఖచ్చితంగా బై చేయమంటానండి. కంపెనీ టోటల్లీ ట్రాన్స్ఫార్మ్ అవుతుందన్నమాట, ఈవెన్ రిన్యూవబుల్ సైడ్ ఎక్కువ ఎంఫోసిస్ పెట్టి, అండ్ స్టాక్ కూడా ఎప్పుడైతే ఆ 60 లెవెల్స్ క్రాస్ అయిందో చాలా అగ్రెసివ్ గా 80 లెవెల్స్ కూడా రావటం మనం చూసాం. డెఫినెట్లీ నేను అనుకోవటం ఇక్కడ నుంచి ఇంకా పెరిగే పాసిబిలిటీ ఉంది. భారతీయ ఎయిర్టెల్ లో మాత్రం కొంచెం నిన్న ఏదైతే కనుక హయ్యర్ లెవెల్స్ దగ్గర నుంచి కరెక్షన్ వచ్చిందో అది కాస్త కన్సర్న్, ఎందుకంటే చాలా రోజుల తర్వాత అంత పాజిటివ్ న్యూస్ వచ్చిన తర్వాత కూడా స్టాక్ 600 లెవెల్స్ పైన టచ్ అవ్వలేదు. ఎనీ ఫ్రెష్ బయింగ్ భారతీలో ఐ విల్ అడ్వైజ్ ఓన్లీ ఇఫ్ ఇట్ క్రాసెస్ 52 వీక్ హైస్, హై క్రాస్ అయితేనండి, అంతకు ముందు అయితే వద్దని చెప్పేసి అంటాం. ఓకే అండి, ఇంకా చాలా మెయిల్స్, కాల్స్, అలాగే అందరూ వెయిట్ చేస్తున్నారు. పండుగ పూట కూడా మన కార్యక్రమాన్ని ఎంతో శ్రద్ధగా, శ్రద్ధాసక్తులతో తిలకించే ప్రయత్నం చేస్తున్నారు, కానీ సమయం మించిపోయింది. చాలా కమర్షియల్ అడ్వర్టైజ్మెంట్స్ వచ్చాయి పండుగ సందర్భంగా, మాకు కూడా ఇది ఆదాయం ఆర్జించుకునే అవకాశం కాబట్టి కార్యక్రమాన్ని ఇక్కడితో ముగిద్దాం. మళ్ళీ రేపు ఎలాగూ కనుమ పండుగ, కనుమ శుభాకాంక్షలతో కనుమ రోజు బిజినెస్ బ్రేక్ఫాస్ట్ షోలో కలుద్దాం. చూస్తూ ఉండండి టీవీ 5.